విజయనగరం జిల్లా శృంగవరపుకోట. శృంగవరపుకోట పుణ్యగిరి దేవస్థానం మార్గంలో ఉన్న ఎస్టీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ధర్నా. శృంగవరపుకోట స్థానిక దేవి జంక్షన్ వద్ద విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో. విద్యార్థులు రోడ్డుపై బయట ఉంచడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కావడంతో ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి క్రమంలో విద్యార్థులను అడ్డుకొనగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అరెస్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నినాదాలు. హాస్టల్లో ప్రహరీ గోడ నిర్మించాలని, 300 మందికి 3 బాత్రూమ్స్ ఉన్నాయని, తీవ్ర ఇబ్బందిగా ఉందని, ఆకతాయిలు ఎక్కువైపోయారని, వారి నుంచి మాకు రక్షణ కల్పించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే తమ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులను విడుదల చేయాలని నినాదాలు. సమస్యలు పరిష్కరిస్తాను హామీ ఇచ్చారు. ఇక్కడ ఎవరు అధికారులు టీటీ వచ్చారు, టీటీ ఏమి హామీ ఇవ్వగలుగుతున్నా మీరే ఉన్నారు. మీరు మాత్రం తీసుకెళ్లి కేసులు పెడతారు. మీరు ఆందోళన చేయడం అనేది జరిగింది. ఈ ఆందోళనకు సంబంధించి ఇప్పటికే ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి విడుదల చేశారు. ప్రభుత్వ అధికారులు గత 4 సంవత్సరాలుగా ఈ సమస్యలు ఇలాగే కొనసాగుతున్నా, ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాల్లో విద్యార్థులకు అన్నీ నేను కల్పిస్తున్నాను, విద్యార్థుల భవితవ్యమే నా భవిష్యత్తు, విద్యార్థులకు నేను వసతి దీవెన ఇస్తున్నాను, విద్యా దీవెన ఇస్తున్నాను, వాళ్ళ నా మేనగోడళ్ళు మేనళ్ళు నా సొంత బిడ్డల్లా చూసుకుంటున్నానని చెప్పి ప్రసంగాల్లో చెప్తున్నాను. కానీ వాస్తవిక పరిస్థితులు ఈరోజు మనం చూసాం. ఈరోజు విద్యార్థులు నడి రోడ్డు పైన ఆందోళన చేస్తున్నా, ఇటు ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు రావడం కానీ లేదంటే ఎంఆర్ఓ గారు బయటకు సమాధానం చెప్పడం కానీ చేయలేని పరిస్థితి ఈరోజు ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి భయపెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ హామీని కనుక నిలబడకపోతే ఖచ్చితంగా ఈ యాజిస్టేషన్ కలెక్టరేట్ చేరుకుంటుంది. కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇదే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు సన్నద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా